మానవుని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి, స్వరూపమనగా బయట కనుగొడునది, పోలికనగా లోపల ఉన్నవి. అంటే మానవుడు అంతరంగమందును బాహ్యమందును దేవుని వంటివాడు, కానీ ఆజ్ఞను అతిక్రమించి ఆదాము రెండు విధములుగా పతనమయ్యాడు. అలా పతనమైన మానవుని బాగు చేయుటకు దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. అది ఏ కల్వరి ప్రేమ! ఆ ప్రేమలో తన స్వరూపం నీకిచ్చాడు. నీవు కోల్పోయిన దివ్యమైన స్వరూపము కూడా నీకివ్వటానికి 10,000లో అతికాంక్షణీయుడు స్వరూపము లేనివాడాయన. అంటే ఏ మాయను ఆ స్వరూపం వ్యర్థము కాలేదు. ఆ దివ్య స్వరూపం నీకిచ్చాడు. అదే ప్రవక్తైన జకర్యా ప్రవచించాడు. వారెంతో సొగసుగా ఉన్నారు. వీరి సొగసు క్రీస్తే. ఇదే కల్వరి ప్రేమ. ఆ ప్రేమ నీ మీద దాహంతో దాహం దాహం అని కేక వేసింది. అది ఒక గ్లాస్ మంచినీళ్ళ దాహం కాదు, నీ మీదున్న దాహం. ఆయన దాహం నీవే సమర్పించుకుంటావా నేడే? సర్వలోక దాహమును తీర్చిన జీవాధిపతి అయిన క్రీస్తుకు దోసరి నీళ్లు కరువాయన లేదు. తీర్చిన
మనిషి అన్న ప్రతి వానికి మనస్సు ఒకటి ఉంది. మనస్సు ఉన్న ప్రతి వానికి కొన్ని ఆశలున్నాయి. ఆశ లేని మనిషి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అడుక్కునే భిక్షవానికి కొన్ని ఆశలున్నాయి. సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్న చక్రవర్తికి కొన్ని ఆశలున్నాయి. ఎవరికి ఉండవలసిన ఆశలు వారికి ఉన్నాయి. ప్రతి మనసులో కొన్ని ఆశల పుట్ట గూడు కట్టుకొని ఉంది. అయితే విశ్వాసులమైన మన జీవితాల్లో దేవుడు ఆశిస్తున్న ఆశ మనలో ఏ ఆశ ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడో ఈ మధ్యాహ్న కాల సమయంలో క్లుప్తంగా ఒక వర్తమానం మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా సంతోషంగా. హల్లెలూయా. ఎండాకాలం ప్రారంభించబడింది. ఇక మనిషికి దాహం ఎక్కువ అవుతుంది. దాహం దాహం దాహం. ఈ ఎండ తాపం మనపై ఉన్నంత వరకు మనిషిలో దాహం అధికమవుతుంది. చలికాలంలో మనిషికి ఎంత దాహం ఉండదు. కారణం ఏంటంటే వేడి మీ తగ్గింది కనుక. వేడి పెరిగే కొలది మనిషి దాహం కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మికమైన ఒక విశ్వాసి ఆత్మీయ అంతరిక్షంలో ఆధ్యాత్మికమైన వేడి అనుభవించేటప్పుడు ఆ విశ్వాసికి తప్పకుండా ఆధ్యాత్మికమైన దాహం కూడా ఒకటి పుడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రకృతియే మనకు పాఠం నేర్పిస్తుంది ఆత్మ సంబంధమైన అనుభవాలకి. ప్రకృతిలో వేడి పెరిగినప్పుడు మనిషికి ఎలాగ దాహం అవుతుందో ఆత్మీయ వేడి ఉష్ణం పెరిగినప్పుడు ఆత్మీయ దాహం విశ్వాసికి అవుతుంది. అలాంటి విశ్వాసి ప్రభుని ఎక్కువగా సేవించాలని ప్రభుని ఎక్కువగా అనుభవించాలని నర నరాలలో ప్రభుని జీర్ణించుకోవాలని ఆశతో పరుగులెత్తుతాడు ఆధ్యాత్మికమైన మనిషి. స్పిరిచువల్ మ్యాన్ ఆత్మ సంబంధమైన తలంపులు కలిగిన వాడు ఆత్మీయ అంతరిక్షంలో నాటబడినవాడు ఆత్మీయ వేడిని అనుభవించేవాడు ఆధ్యాత్మికమైన దాహం కొరకు ఆలోచిస్తాడు. ఆ దాహం నీకు అధికం కావాలని 2000 సంవత్సరముల కిందట నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో దాహం అని కేక వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన దాహం ఏమిటి అంటే ఆయన కొరకు నీవు దాహము కలిగి ఉండుటయే ఆయన దాహం. దాహము మరో మాటలో చెప్పాలంటే ఆశ, డిజైర్, కోరిక. ప్రభు ఆశ, ప్రభు దాహం, ప్రభు కోరిక సిలువలో వ్యక్తపరుస్తున్నాడు. అది గ్లాస్ మంచినీళ్ళ దాహం కాదు, ప్రకృతి సంబంధమైన దాహం కాదు. ఆ సందర్భం ప్రకృతి సంబంధమైన దాహముగా కనిపిస్తున్న ఆంతర్యంలో ఆత్మ సంబంధమైన పాఠం అదేంటంటే ప్రభు కొరకు దాహం గలవారు ఆయన కావాలి. అదే ప్రభు దాహం. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే దాహం అంటే ఆశ, ఆయన కోరిక. ఆయన ఆశ ఏమిటి అంటే ఆయన కొరకు ఆశ పడుటయే, ఆయన కొరకు ఆశపడే జనమే, ఆయన కొరకు ఆశను పెంచుకునే విశ్వాసి కొరకే యేసయ్య ఆశతో కల్వరి సిలువలో ఎదురు చూస్తున్నాడు. చాచబడిన చేతులతో అక్కర్లు తీర్చుకునే విశ్వాసులు కాదు. శరీర అవసరాల కొరకు ప్రభుని వాడుకునే విశ్వాసులు కాదు. సందర్భ సహితంగా ప్రభుని ఉపయోగించుకునే విశ్వాసులు కాదు. సిలువలో దాహమని కేక వేసిన అనుభవం ఏమిటి అంటే ఆయన కొరకు తృష్ణ కలిగిన వారు ఎవరు? ఆయన కొరకు ఆకలితో దాహంతో ఉన్న విశ్వాస ఎవరు? ఈ రోజుల్లో అనేకులకు దాహం ఉంది, కానీ వారి దాహాలు వేరు. రకరకాల దాహం, రకరకాల కోరిక.
కొందరికి ఐశ్వర్యం సంపాదించాలని దాహం. ఈ దాహముతో నిద్ర ఆహారం మానుకొని రాత్రి పగులు కష్టపడి శ్రమించి విశ్రాంతికి చోటు ఇవ్వక, బంధుమిత్రులతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వక, రాత్రి పగలు పని 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 చేసి విశ్రమించక అలసాడనక డబ్బులు సంపాదిస్తూ డబ్బుల కొరకు పరిగెలుతున్నారు. వారి కోరిక ఏమిటంటే డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, అదే వాళ్ళ కోరిక. ఆ కోరిక తీరిందంటే సరిపోయింది అనుకుంటారు. కొందరు పేరు సంపాదించాలి, కొందరు పదవి సంపాదించాలి, కొందరు ఘనత సంపాదించాలి, కొందరు వాళ్ళని సాధించాలి, వీళ్ళని సాధించాలి. రకరకాల దాహం ఈ ఎండకాలంలో ఆధ్యాత్మికమైన ఒక దాహము కొరకు నీవు తృష్ణగొని ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రెండు చేతులు చాపి ఆయన సిలువలో వేసిన కేక, ఐఎమ్ థర్స్టీ. ఈ స్వరం ఎవరు వినగలుగుతారు? నేను దాహంతో ఉన్నాను, నా దాహం ఎవరు తీరుస్తారు? నాకు ఆశ ఎవరు తీరుస్తారు? నాకు కోరిక ఉంది ఎవరు తీరుస్తారు? మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకే అనేక కోరికలు ఉన్నాయి, మనకే అనేక ఆశలు ఉన్నాయి, అనేక విన్నపాలు ఉన్నాయి. ప్రభు అది చేయి, ఇది చేయి, అలా చేయి, ఇలా చేయి, ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్, మనకెన్నో కోరికలు. మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడంతా నాకు అది కావాలి, ఇది కావాలి, అలా చేయి ప్రభా, ఇలా చేయి ప్రభా, అనేక కోరికలతో వస్తున్నా. మనలో ఎవరైనా ప్రభు సమ్ముఖమునకు వచ్చి నా కోరిక కాదు నీ కోరిక ఏమిటో చెప్పు ప్రభా, నేను చేస్తాను అని చెప్పగలిగిన వారు మన మధ్యలో ఉంటే దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. జీసస్ I want to worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. చూస్తానా, నేనెప్పుడు తాకుతానా, నేనెప్పుడు ఆయనతో మాట్లాడతానా, నా ఈ చేతులు ఆయన ఎప్పుడు ముట్టుకుంటాయా? అదే దాహంతో ఉన్నాడు, అదే ఆలాపన. కూర్చున్నా, నిలిచినా, పడుకున్నా, నడిచినా, పరిగెత్తినా, మాట్లాడుతున్నా, విశ్రమంలో ఉన్నా, పరిచర్యలో ఉన్నా, అతని కోరిక అంతా ఒకటే, ఆయన చూడాలి, ఆయన తాకాలి. దీనికి కారణం ఏంటో తెలిసినా, అతడు ఆత్మవశుడై ఉన్నాడు. దేవుని ఆత్మ, ఆత్మ అంతరిక్షంలో దేవుడు అతని నాటాడు. హి వాస్ సరౌండెడ్ బై ఎన్ స్పిరిచువల్ అనాయింటింగ్ అట్మాస్ఫియర్. ఆ వేడి, ఆ ఉష్ణం అతని వేధించింది.
ఈ రోజు నువ్వు ఆయన దగ్గరికి రాలేకపోతున్నావు కారణం ఏంటో తెలిసిన, ఈ రోజున ప్రభు కార్యాలను కూర్చున్న ఒక నిర్లక్ష్య వైఖరి నీ హృదయంలో గూడు కట్టుకొని కారణం ఏంటో తెలిసిన, ఆత్మీయ వాతావరణంలో లేవు, ఆత్మీయ వేడి వెచ్చదనం నిన్ను తాకలేదు, ప్రభుకు దూరంగా ఉన్నావు, చాలా దూరంగా ఉన్నావు, చలి మంటల దగ్గరికి వెళ్ళావు, చలి కాచుకుంటున్నావు, ఆత్మీయ వేడి తగ్గింది, ప్రకృతి సంబంధమైన మంట దగ్గరికి వెళ్ళావు, అక్కడ చలి కాచుకుంటున్నావు, అక్కడ ఎవరున్నారు? శత్రువులు, ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు, అక్కడ ఏ పని నీకు? దూర దూరంగా వెంబడిస్తున్న నీ జీవితంలో ఇది జరిగిన పరిస్థితి. ఇకనైనా నీవు మేలుకుంటే నీకు మేలు, ఇకనైనా నీ పరిస్థితిని గ్రహిస్తే అది నీకు శుభం. ప్రభు ఒక ఉన్నతమైన విషయాన్ని అక్కడ బయలుపరుస్తున్నాడు. మన ఆశ ఏమిటి? మన కోరిక ఏమిటి? ఇది ఎలాగూ మన జీవితంలో ఉండాలి? చూడండి, పౌలు గారు తెస్సలోనిక పత్రికలో తెస్సలోనికలకు రాస్తున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట రాస్తున్నాడు. 4వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో, మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో ఇన్ దిస్ ఇన్సిడెన్స్, ఈ విషయంలో, ఏ విషయంలో? ప్రభుని ఎలాగూ సంతోష పెట్టాలో, ప్రభు ఎలాగూ సంతోషపరచాలో, ఈ విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందాలని. మీరు అంతకు అభివృద్ధి పొందాలి, అంతకు అభివృద్ధి పొందాలి. ఏ విషయంలో? ప్రభుని సంతోషపరిచే విషయంలో. ఎంత మంచి మాట, మీ బైబిల్లో నోట్ చేసుకున్న మాట, మీ రౌండ్గా అండర్లైన్ చేసుకోండి, పెన్ను లేకపోతే పక్కన అడుక్కోండి ఒకసారి. ప్రభుని సంతోషపరిచే విషయంలో అంతకు చెప్పాలి. ఏం కావాలట? చెప్పాలి, అందరు చెప్పాలి. ఏం కావాలి? గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. సిస్టర్స్ చెప్తారు గట్టిగా. ఏ విషయంలో? ఆయనను సంతోషపరిచే విషయంలో అభివృద్ధి పొందాలి. ఆ మెంటాలిటీ, ఆ మనస్సు, ఆ ఆలోచన నీలు బలపడాలి. ప్రభుని సంతోషపరచాలి. ఆ మనసు బలపడినప్పుడు, క్రమంగా పెరిగినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు ఆయన సంతోషం కొరకు మాట్లాడతాడు. నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు, నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు ఇతరులకు పట్ల వ్యవహరిస్తున్నప్పుడు, అన్ని విధాలుగా నీ కోరిక ఏమవుతుందంటే ఆయన సంతోషించాలి, నన్ను బట్టి ఆయన సంతోషించాలి, నన్ను బట్టి ఆయన సంతోషించాలి. ఈ మనసు పెరగాలి. ఎందుకో తెలిసిన, ఈ మనసు పెరగకపోతే నువ్వు రేపు ప్రభు రాకులు ఎత్తబడలే. ప్రభుని సంతోషపరచాలనే మనసు నీలో బలపడకపోతే రేపు నువ్వు ప్రభు రాకులు విడవబడతా. బైబిల్లో భక్తుడు హానుకున్నాడు. హానుకు ఏం చేశాడు? అన్ని వేళలో దేవుని సంతోషపరచాలి. ఈ తలంపు పెరిగింది. తను బ్రతుకు దినములన్నీ దేవుని సంతోషపరిచాడు. ఆ మీదట దేవుడు అతన్ని కొనిపోయాడు అని రాస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఎప్పుడు కొనిపోయాడు అంటే ఆయన్ను సంతోషపరిచిన తర్వాత. అతడు దేవునికి ఇష్టుడయ్యే ఉండేనని సాక్ష్యం పొందాను. ఆ తర్వాత అతడు కొనిపోబడెను. ఏ తర్వాత? ఎటి తరువాత? మనం ప్రభుని సంతోషించినప్పుడు, ప్రభుకి ఆనందకరంగా జీవించినప్పుడు, అప్పుడు మనం ప్రభు రాకులు ఎత్తబడతాం. వారిలో అనేకులు
దేవునికి ఇష్టులుగా లేనందున వారు అరణ్యంలో సంహరించబడ్డారు, వారు కానాన్లో చేర్చబడలేదు. ఎవరు చేర్చబడలేదు? వారిలో అనేకులు దేవునికి ఇష్టులుగా లేనందున కానాన్లో చేర్చబడలేదు. కానాన్ పరమ కణానికి సాదృశ్యమే. అనాడు ఇస్రాయల్ చరిత్ర మన చరిత్రకు సాదృశ్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంతోషం మన మనసులో క్రమక్రమముగా పెరగనిస్తా, క్రమక్రమముగా పెరగనిస్తా. నేను మనుషులను సంతోష పెట్టగోరినెడలా, నేను దేవుని బిడ్డను, దేవుని సేవకుని, దేవుని భక్తుని కాకపోతున్నా. మనుషుల్ని సంతోష పెట్టేవాడు క్రీస్తుని సిలువకి అప్పగిస్తున్నాడు అని అర్థం. పిలాతు మనుషుల్ని సంతోష పెట్టగోరి క్రీస్తుని అప్పగించాడంట సిలువ మరణానికి. మనుషుల్ని కాదు సంతోష పెట్టవలసింది, మనుషుల ముఖ స్తుతి కొరకు కాదు జీవించవలసింది. మనుషులను బట్టి ఆనందించాలని వారి కొరకు సత్యాన్ని అమ్మకు. మనుషుని సంతోష పెట్టడానికి సత్యాన్ని వెనుకకు తీయకు. ఆయన సంతోష పెట్టడానికి ఒక పూర్తి నిర్ణయం మనం చేసుకుందాం. ప్రభు అయిన యేసు సిలువలో దాహం అని కేక వేశాడు. దాహం ఏమిటి ప్రభు? నీ దాహం అంటే నీవు నా కొరకు దాహము కొని ఉండాలని జీవితం, అలాంటి జీవితం చేయాలని నీ విషయంలో నేను దాహంతో ఉన్నాను. చూడండి, ప్రభు తను పరిచర్య చేస్తున్న రోజుల్లో ఆయనకి శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానమే వచ్చినా వాటన్నిటినీ కూడా నీ కొరకు సహించాడట. బైబుల్ సెలవిస్తుంది నీ కొరకు సహించాడు. అవమానం నిర్లక్ష్యం చేశాడు, కేర్ నాట్, నిర్లక్ష్యం చేశాడు. ఎందుకయ్యా? నీ మీద ముఖంలో ఉమ్ము వేసిన తుడుచుకొని నిర్లక్ష్యం చేశావు. ఏమిటి అంటే నా ఎదుట ఒక ఆనందం ఉంది, నా ఎదుట ఒక సంతోషం ఉంది, ఆ సంతోషము కొరకు నేను ఈ సహిస్తున్నా, ఈ శ్రమలన్నీ సహిస్తున్నా. యేసయ్య సిలువ శ్రమలు సహిస్తున్నప్పుడు ఆయన ఎదుట ఒక సంతోషం, ఆ సంతోషమే నేను నీవు. దేవునికి స్తోత్రం. ఆ సంతోషాన్ని చూసి శ్రమ అనుభవించాడు, ఆ సంతోషాన్ని చూసి కష్టం అనుభవించాడు, ఆ సంతోషాన్ని చూసుకుంటూ ఈ శ్రమగా అనిపించుకోలేదు. ఇప్పుడు నీ ఎదుట ఒక సంతోషం ఉంది, అదేంటో తెలిసిన యేసుక్రీస్తు. ఆ యేసు కొరకు నీ ఎదుట ఉన్న ఆ సంతోషమై ఉన్న ప్రభు కొరకు నువ్వు అవమానం నిర్లక్ష్యం చేసి శ్రమను సహించి ఆ సంతోషం కొరకు అన్ని భరించు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన ఏ విషయంలో ఆశ కలిగి ఉండాలి, మన దాహం ఏ విధంగా ఉండాలి అని బైబిల్లో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు రాశాయి. ఇంచుమించు బైబిల్లో 7 సందర్భాల్లో దాహమును గురించి రాస్తుంది. 7 కైండ్స్ ఆఫ్ థర్స్టీ. మనం ఏ దాహం కలిగి ఉండాలి, ఎలాంటి దాహం కలిగి ఉండాలి? యేసు ప్రభు కల్వరి శిలువలో దాహం అని ఎందుకు కేక వేశారు? ఈ రోజున మన దాహం ఏమై ఉండాలి, అది ఎలా ఉండాలి? చాలా క్లుప్తంగా నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొదటి దాహం రక్షణ దాహం, రక్షణ దాహం. యోహాను సువార్త 4:10. ఆ సమయం సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికి మని ఆమెను అడిగాను. 7 ఇక్కడ ఆ సందర్భం మీకు బాగా తెలుసు. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. ఆ సందర్భంలో అది మధ్యాహ్న సమయం, అది ఆ మధ్యాహ్న సమయంలో ప్రభు యొక్క ఆకలి దాహం బాగా పెరిగిన సమయం, అది మనుష్య కుమారుడు అని నిరూపించబడుతున్న సమయం. అది దాహంతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ప్రభు యొక్క ఆకలి ఎంత భారముగా ఉంది అంటే శిష్యులు అది చూసి సహించలేక ప్రభుకి ఏమైనా తేవాలని పరుగులెత్తారు. ప్రభు కొద్దిసేపు అలా ఉండు, మేము పరిగెత్తుకుని నీకేమైనా తెస్తాం అని చెప్పి వాళ్ళు పరుగులెత్తారు. ప్రభుకి ఏమైనా తెస్తామని, ప్రభు ఆకలి తీరుస్తామని. ఆ లోపు
ఒక సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరకు వచ్చి నీరు చేదుకుంటుంది. చేదుకున్న తర్వాత ప్రభు ఓపికగా కనిపెట్టి, అమ్మా దాహముగా ఉంది, నాకు కొద్దిగా నీళ్ళు ఇస్తావా, నా దాహం తీరుస్తావా. వెంటనే ఆ స్త్రీ అన్న మాట ఏంటో తెలిసిన, నీవు యోధుడవి, నేను సమరయ దాన్ని, సమరయరాన్ని, నాకు నీకు పొత్తెక్కడ, సంబంధం ఏమిటి, నీవు నన్ను నీళ్ళు అడగడం ఏమిటి, అసలు నీవు యోధుడవయ్యా, నేను సమరయరాలని, నా దగ్గర నీళ్ళు అడుగుతావేంటి అని ఘాటుగా ప్రశ్నించింది ప్రభుని. ఎందుకంత ఘాటుగా ప్రశ్నించింది? ఎందుకు యూదులకు సమరయలకి పడదు? సమరయలు అంటే యూదులకు అంత కోపమా? యూదులకు సమరయలు అంటే అంత కోపమా? ఒకసారి ఏం జరిగిందో తెలిసిన, సమరయలు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక బూతు మాట మాదిరిగానే అంత హీనమైన ప్రదేశం. ఒకసారి యేసు ప్రభుని ఏమని తిట్టారో తెలిసిన, ఏమని తిట్టారో తెలిసిన ప్రభుని కొంతమంది యూదులు, నీవు దయ్యం పట్టిన వాడివి, నీవు సమరయుడివి అన్నారు. ప్రభుని అన్నారు, నువ్వు దయ్యం పట్టిన వాడివి, నువ్వు సమరయుడివి అన్నారు. అంటే కోపంగా తిట్టేస్తున్నారు ప్రభుని. అంటే సమరయ అలాంటి ప్రాంతం, అలాంటి నిషేధించబడిన ప్రాంతం, అది నిషేధించబడిన ప్రాంతం, అది అంటరాని ప్రాంతం, అది అది తక్కువ జాతి, తక్కువ కులం. అది యూదులేమో పెద్ద కులం, రాజుల కులం, వీళ్ళేమో తక్కువ కులం. ఈ తక్కువ కులం ఎక్కువ కులంతో ఎలా కలవాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. అయితే అక్కడ చరిత్ర మీకు చెప్తాను, యూదులకి ఇస్రాయిలకి మధ్యలో ఎందుకు పడదో అసలు సంగతి ఒకటి మీకు చెప్తా. అషూరు రాజు పరిపాలిస్తున్న రోజుల్లో అషూరు రాజు షోమ్రోన్ పట్టణం మీద దండెత్తొచ్చి ఆ పట్టణంలో నివసిస్తున్న ఇస్రాయిల్ను చెరపట్టి ఆ దేశమంతా ఖాళీ చేయించాడు. షోమ్రోన్ పట్టణం పాత నిబంధన కాలంలో, కృత నిబంధనలో దాని పేరు సమరయ. షోమ్రోన్ అనగా సమరయ అనగా ఒకటే. షోమ్రోన్ పట్టణంలో ఉన్న ఇస్రాయిలందరినీ చెరపట్టి ఆ పట్టణాన్ని ఖాళీ చేసి ఆ పట్టణంలో రకరకాల జాతి వాళ్ళను, కులానికి సంబంధించిన వారందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఈ దేశం మీది, మీకు ఇచ్చాను, మీరు వాడుకోండి అన్నారు. ఇప్పుడు ఆ సమరయలో, ఈ షోమ్రోన్లో ఇస్రాయిల్ ఉండవలసింది, అన్య జనాంగం నివాసం చేస్తున్నారు. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ షెల్టర్ ఇచ్చారు, వాళ్ళకి నివాసం చేస్తున్నారు. ఆ పట్టణం దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన పట్టణం, అది దేవుని ఆరాధించే పట్టణం. అది ఆ పట్టణంలోకి అన్యజనులు వచ్చి విగ్రహారాధన ప్రారంభించేసరికి దేవుడు సహించలేక ఆయన ఏం చేశారో తెలుసిన, వారి మధ్యలోకి సింహాల్ని పంపించాడు. ఆ సింహం వచ్చి వాళ్ళందరినీ చంపడం ప్రారంభించింది. ఆ సమరయలో నివసిస్తున్న అన్యజనులను చంపడం ప్రారంభించింది. ఎందుకు చంపుతుంది అని వాళ్ళకు ఒక అవగాహన కలిగించాడు దేవుడు. ఓహో, మన దేవుని ఆరాధించట్లేదు కదా, దేవునికి ఇవ్వాల్సిన మర్యాద ఘనత ఇవ్వట్లేదు కదా, అందుకని ఈ సింహం మనల్ని చంపుతుంది, ఇప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే వీళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళారు, అషూర్ రాజు దగ్గరికి. అయ్యా, నీవేమో మాకు ఆ దేశం మాకు ఇచ్చావు, బాగానే ఉంది, కానీ అక్కడ మా ఆచారం ప్రకారంగా మా విగ్రహానికి ప్రతిష్ఠించి ఆరాధన చేస్తుంటే సింహాలు వచ్చి మమ్మల్ని చంపేస్తుంది. ఎందుకు అంటే ఇస్రాయేలుల దేవుణ్ణి మేము ఆరాధించలేదు కనుక, మేము మర్యాద చూపలేదు కనుక అవి మమ్మల్ని చంపేస్తున్నాయి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అప్పుడు రాజు ఒక సలహా ఇచ్చాడు, ఆ జీవము గల దేవుణ్ణి ఎలా ఆరాధించాలో
ఆ దేవునికి ఎలాగో మర్యాద ఇవ్వాలనో అది మీకు నేర్పినట్లుగా ఒక పాస్టర్ గారిని పెడతాను, ఒక చర్చ్ కట్టిస్తాను, పాస్టర్ గారు మీకు బోధిస్తాడు, ఆ ప్రకారంగా మీరు దేవునికి మర్యాదలు ఇవ్వండి అన్నారు. బాగుంది అనుకున్నారు. వారి కష్టాలు తప్పుకోవటానికి, ఆ సింహాలో బారి నుంచి తప్పించుకోవటానికి దేవుని ఆరాధించడం ఒకటి ఒకటి నిర్ణయం చేసుకుని ఒక పాస్టర్ గారిని పిలిపించుకున్నారు ఆ షోమ్రోన్ పట్టణానికి. ఆ పాస్టర్ గారు అక్కడికి వచ్చి అక్కడ ఒక గుడి కట్టి అక్కడ ధర్మశాస్త్రం బోధిస్తున్నారు. ఇలాగున మీరు దేవుని ఆరాధించాలి, ఈ విధంగా ఆయనకు మర్యాదలు ఇవ్వాలి అని పూజించినప్పుడు ఓహో అలాగు చేయాలనా అనుకుని వారు ఏం చేశారంటే యెహోవా దేవునికి బలులు అర్పించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే జీవము గల దేవుని ఆరాధించడం మొదలు పెట్టారే కాని వాళ్ళ విగ్రహారాధన మాత్రం మానుకోలేదు. దేవునికి గుళ్ళు కట్టించారు, బలిపీఠం కట్టారు, యెహోవా దేవునికి బలులు అర్పిస్తున్నారే కానీ పక్కనే ఒక బొమ్మను పెట్టుకున్నారు. అదేంటంటే అది మా ఆచారం. ఇది ఎందుకంటే సింహాల నుంచి తప్పుకోవటానికి, కష్టాలు రాకుండా. ఈ దేవునికి ఒక ప్రార్థన, ఒక స్తోత్రం, ఆ తర్వాత మా దేవునికి మేము పూజిస్తాం. అలాంటి వారు సమరీయులు. చూడండి, రాజుల రెండవ పుస్తకం 17:24 ఇశ్రాయేలు కుమారుగా వారిని షోమ్రోన్ పట్టణంలో ఉంచెను. గనుక వారు షోమ్రోన్ దేశమును స్వతంత్రించుకుని దాని పట్టణంలో కాపురం చేసిరి. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక వారి మధ్యకు సింహములను పంపెను. దేవుడు వారి మధ్యలోకి సింహాన్ని పంపించాడు. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకుని షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని, సింహం వారిని చంపుచున్నదని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా, అష్షూరు రాజు అక్కడి నుండి దేవుడిన యాజకుని ఒక పాస్టర్ గారిని అతడికి మీరు తోడుకుని పోవుడి, మీరు తీసుకుని వెళ్ళి అతడు అతడికి పోయి కాపురముండి అక్కడ అతడు కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పింపవాలని ఆజ్ఞాపించాను. ఆ ఇశ్రాయేల దేవుని మర్యాదలన్నీ కూడా ఆ ప్రజలకు నేర్పించాలి. కాగా సంప్రదాయంలో వారు పట్టుకుని వచ్చిన యాజకులలో 32 చూడండి, 32 మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకునగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారముగా వారి కొరకు కట్టబడిన ఉన్నత స్థలాలలో దేవునికి బలులు అర్పిస్తున్నారట. ఎక్కడ అర్పిస్తున్నారంటే ఉన్నత స్థలాల్లో. ఉన్నత స్థలం అది విగ్రహారాధన స్థలం. అది ఆ విగ్రహారాధన గుడిలో జీవము గల దేవునికి బలులు అర్పిస్తున్నారట. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి ఏ జనములలో నుండి వచ్చారో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజిస్తూ ఉన్నారు. చూసారా జనం ఎలాంటి వాళ్ళు? వీళ్ళే సమరయులుగా స్థిరపడ్డవారు. ఎవరు వీరు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి విగ్రహారాధన చేస్తున్న భక్తులు. ఇప్పుడు మీరంతా వినాలి బాగా, చరిత్ర విడిచిపెట్టండి. అసలు సమరయులు ఎవరో చెప్తాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం. చదువుదాం గట్టిగా. హల్లెలూయా. 41 చూడండి, 41
ఆ ప్రజలు అలాగున యెహోవయందు భయభక్తులు గలవారైనను వారు పెట్టుకున్న విగ్రహములను పూజిస్తూ వచ్చారు మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. ఈ రోజు వరకు చేస్తా ఉన్నారు. దేవుడు అంటే భక్తి. యెహోవా దేవా నీకు స్తోత్రం అంటారు. ఇదిగో ప్రభా మా కష్టాన్ని తప్పించు, నీకు ఒక బలి అర్పిస్తున్నాను, నీకు ఒక మొక్కుబళ్ళు ఇస్తాను, నీకు పొట్టేలు అర్పిస్తాను, నీకు పశువులు అర్పిస్తాను, కష్టాలు అన్నిట్లో తప్పించు అని ఒక బలి అర్పించేసి చిన్నగా విగ్రహారాధన గుడికి వెళ్ళి అక్కడ దానికి బొట్లు పెట్టి దానికి కుంకుమలు వేసి దానికి కొబ్బరికాయలు కొట్టి అక్కడ విగ్రహారాధన చేస్తున్నారు. ఈ ప్రజల భక్తి అసలు ఏమైనా అర్థం ఉందా? ఈ ప్రజల భక్తి మనం విన్నప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ సమరయులు ఇలాగుందా వాళ్ళ భక్తి? జీవము గల దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసి మరలా విగ్రహారాధన క్షేత్రానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టి వీళ్ళు భక్తులేనా అని గట్టిగా ప్రశ్నిస్తా. అయితే మనం చేసేది ఏంటి? జీవం గల దేవుని ఆరాధించటకు వచ్చిన ఇక్కడ ప్రభుని ఆరాధిస్తున్నావు, ప్రభుని ఘనపరుస్తున్నావు, మంచిది. మరలా నువ్వు బయటికి వెళ్ళి విగ్రహారాధన చేయట్లేదా? నీవు చేయించిన విగ్రహారాధన ఏమిటి? దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నవే, వస్తువుల్ని ప్రేమిస్తున్నవే, అలంకారం ప్రేమిస్తున్నవే, నీ డబ్బును ప్రేమిస్తున్నవే, నీ ఆరోగ్యాన్ని ప్రేమిస్తున్నవే, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నవే, అది విగ్రహం కాదా? ఆనాడు సమరయులు బొమ్మల పూజ చేశారు, నీవు ఆత్మీయ విగ్రహం చేయట్లేదా? వాళ్ళకి సమరయులు, మనకి వాళ్ళకి ఏ తేడా లేదు. కొంతమంది పిస్నారితనము అనే విగ్రహం అని బైబిల్లో రాస్తున్నారు. పిస్నారితనము ఒక విగ్రహారాధన అంట. దేవుని కొరకు ఖర్చు పెట్టని చేతులు, దేవుని కొరకు వారి సంపదన ఖర్చు పెట్టని సంపదన ఒక విగ్రహము అని బైబిల్ స్పష్టంగా రాస్తుంది. ఇలాంటి విగ్రహారాధకులు ఎంతమంది లేరు? వాళ్ళకి సమర్యులకి ఏం తేడా? నువ్వు గట్టిగా మాట్లాడావు చచ్చా, అసలు వాళ్ళు సమర్యులు, వాళ్ళు భక్తులేనా అన్నా. మరోపక్కన సైతాన్ని చేయిబెట్టి చూపిస్తున్నాడు. వాళ్ళ సమర్యులు దేవుని కొరకు ఎదురు చూసేవారు. మీకు తెలుసా, మెస్సయ్య వస్తాడని మేము ఎదురు చూస్తున్నాం. ఆ మెస్సయ్య నీవేనా? ఆహా, ఎవరంట సమర్యులు? మెస్సయ్య కొరకు ఎదురు చూసేవారట. మెస్సయ్య కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారో తెలిసిన చూడండి, 24వ అధ్యాయంలో 22వ వచనమా 23వ వచనం అయితే 22వ వచనం చూడండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. అదిగో సమరయులతో, సమరయులతో ప్రభు మాట్లాడుతున్నారు. నీవు నీకు తెలియని దానిని ఆరాధిస్తున్నావు, దేవుడు కాని దానిని ఆరాధిస్తున్నావు, ఒక విగ్రహ ఆరాధన చేస్తున్నావు. ఆ స్త్రీతో ఏమన్నాడో తెలుసిన, ఆ సమరయులు ఎవరు దేనితో పోల్చబడ్డారో తెలుసిన. ఒకసారి 10 మంది కుష్ఠరోగులు బాగైన తర్వాత ఒక్కడే వచ్చాడు ప్రభు దగ్గరికి. అయ్యా నన్ను బాగు చేశావు, కృతజ్ఞత హృదయంతో నీ దగ్గరికి వచ్చాను, నీకు వందనాలు, నీ థ్యాంక్స్ అన్నారు. అందుకు ప్రభు ఏమన్నాడో తెలుసిన, 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగతా 9 మంది ఎక్కడ? ప్రభువుని ఆరాధించుటకు ఈ అన్యుడు ఒక్కడేనా వచ్చాను అంటాడు ప్రభు అన్నమాట. ఈ అన్యుడు ఒక్కడేనా? సమర్యులు అన్యులే, అన్యులే, విగ్రహారాధికులే. ఇటు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా వాళ్ళు తమ జీవితాన్ని అనుభవిస్తున్నారు, మరో ప్రకారం విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. 2 పడవలు కాళ్ళు పెట్టారు, వారి ప్రయాణం కొనసాగట్లేదు, కానీ ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారట. ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ రోజుల్లో కూడా యేసయ్య వస్తాడు వస్తాడని క్రైస్తవులందరూ ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్ర. ఓ అందరూ పాటలు భలే పాడుకుంటున్నాం, రావా యేసయ్య త్వరగా రా.
త్వరగారా త్వరగారా వచ్చినా తీసుకోపో అని ప్రార్థన. కానీ నేను వస్తాడు వస్తుంది తీసుకెళ్తాడా? సమరయులు మెస్సయ్య వస్తాడని ఎదురు చూసేవాళ్ళంట. కానీ వాళ్ళ జీవితం ఏం బాగుంది? వాళ్ళ సాక్ష్యం ఏం బాగుంది? వాళ్ళ పద్ధతులు ఏం బాగున్నాయి? పారంపర్యం ఎక్కువగా ఉంది వాళ్ళకి. మేము ఈ దేవుణ్ణి ఈ కొండ మీద ఆరాధన చేసే వాళ్ళం. మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా? నీ పితరుడు యాకోబా? ఎన్ని మాటలు మాట్లాడేది ఇస్రాయేలు, అన్ని మాటలు మాట్లాడేది, కానీ జీవితంలో మార్పు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అసలు నిజమైన దాహం, నిజమైన దేవుని వరం, నిజమైన రక్షణ, నిత్య జీవం ఏమిటో నువ్వు గ్రహిస్తే, నీతో మాట్లాడుతున్న నేను ఎవరో నువ్వు గ్రహిస్తే, నన్ను నువ్వు అడుగుతావు, మా నీళ్లు నాకు ఇవ్వయ్యా, ఆత్మ సంబంధమైన దాహం తీర్చుకుంటానయ్యా, నా జీవితం బాగులేదు, నా పద్ధతులు బాగులేవు, నా మాటలు బాగులేవు, నా పరిస్థితులు బాగలేవు, నాకు రక్షణ దయచేయి, నువ్వు అడుగుతావు, నేను నీకు ఇస్తాను రక్షణ. దేవునికి స్తోత్రం. ఆ రక్షణ ఎలా ఉంటుందో తెలుసిన, ఆమె కడుపులో నీటి ఊటగా ఉబుకుతుందంట. నీటి ఊటగా ఉబికే రక్షణ మీకు ఇస్తా. ఈ నీళ్లు తాగు, నేనిచ్చే నీళ్లు తాగుడి. ఇక నువ్వు జీవితంలో ఎన్నడూ దాహం కొను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రక్షణ దాహం ఈ రోజున మనకి ఉండవలసిన మొదటి దాహం, రక్షణ దాహం. ఈ దాహం మనం కలిగి ఉన్నామా? ఈ దాహం నువ్వు సంపూర్ణంగా అనుభవించాలంటే, మనలో చాలా మంది అనుకుంటున్నాం, నేను ప్రభు దగ్గరికి వచ్చాను, ప్రతి ఆదివారం వస్తున్నాను, మానకుండా వస్తున్నాను, నేను రక్షణ పొందిన వాడని అనుకుంటున్నాను. కానీ ఒక ప్రశ్న, నీకు నిజంగా రక్షణ కావాలి అంటే, నేనిచ్చే రక్షణ నీకు కావాలి అంటే, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొనిరా, ఆ తర్వాత నేను నీకు నీళ్ళు ఇస్తాను, ఆ తర్వాత నీకు రక్షణ ఇస్తాను. నీ పెనిమిటిని పిలుచుకొని రాకపోతే నేను నీకు రక్షణ ఇవ్వలేను, అది నా వల్ల కాదు. నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుంటా, నీకు రక్షణ ఇస్తాను. పెనిమిటి ఎవరో తెలిసినా, ఏలువాడు, భర్త, వన్ హూ రీన్స్ రూల్స్. స్త్రీకి పురుషుడు ఒక భర్త, తల వంటి వాడు, పరిపాలించేవాడు. ఈరోజున ప్రభు అడుగుతున్నాడు, నీకు రక్షణ కావాలా? రక్షణ పొందామనుకుంటున్నావు? నీకు నిజమైన రక్షణ కావాలంటే నిన్ను పరిపాలించేది ఏదో అది తీసుకునిరా. నిన్ను ఎవరు పరిపాలిస్తున్నారు? నేను డబ్బు పరిపాలిస్తుందా? తీసుకోనిరా, ఆ డబ్బు నమ్మేసి నా దగ్గరికి రా, నేను నీకు రక్షణ ఇస్తా. ఒక యవనస్తుని డబ్బు పరిపాలిస్తుంది, డబ్బు ఆ మనిషినికి భర్త, ఏలువాడు. నిత్య జీవం కావాలి అని వచ్చాడు. నేను నిత్య జీవం ఇచ్చినా అది ఉపయోగపడదు బాబు. ఎందుకో తెలుసిన, ఈ నిత్య జీవం నీలోనికి వచ్చిన ఈ నిత్య జీవం నీలో పనిచేయదు, నిన్ను పరిపాలించదు. నిన్ను పరిపాలిస్తుంది డబ్బు. నీ మైండ్ అంతా డబ్బు, మనీ మైండెడ్. నీకు రక్షణకు వచ్చిన అవగాహన ఉండదు. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత వాక్యం లోతుగా చెప్పినా, నీ మనసులో డబ్బు పాతుకుపోయింది కనుక అది నిన్ను పరిపాలిస్తుంది. ఆ పరిపాలించే ఆ డబ్బుని తీసుకొచ్చి నీవు పక్కన పెడితే, కానీ నేను నీకు నిత్య జీవం ఇవ్వలేను బాబు అన్నాడు. నువ్వు ఆ డబ్బును ఆ భర్తను తీసుకురావో అన్నాడు ఆ యవనస్తుడు. ఆ యవనస్తుడు దుఃఖపడి బాధపడి, నేను నా భర్తను తీసుకొని రాలేను, నన్ను పరిపాలిస్తున్న డబ్బు నేను తీసుకొని రాలేను అని చెప్పి వ్యసనపడి వెళ్ళిపోయాడట. అలాంటి యవనస్తుని గురించి, అలాంటి ధనవంతుని గురించి, సూది ఒంటి బెజంలో దూరడం సులభమే, కానీ అలాంటి ధనవంతుడు, డబ్బు చేత పరిపాలించబడుతున్న ధనవంతుడు, ధనవంతుడు మాత్రమే కాదు, పేదవాడైనా సామాన్యుడైనా నేను డబ్బు పరిపాలిస్తే నిత్య జీవంలో ప్రవేశించలేను. రక్షణ అంటే మామూలు విషయాలు కాదు.
ఈమెకి కులం సాంప్రదాయం ఎక్కువ. నీ కులం ఏంటి, నా కులం ఏంటి, నీతో నాకేంటి మాటలు అంటుంది ఈమె. రక్షణ కావాలా, ఆ కులం అనే భర్తను విడిచిపెట్టు. సంఘంలో వచ్చారు విశ్వాసులు అనేకులు, యేసు ప్రభు నమ్ముకున్నారు, కులాలు పోలేదు, ఇంకా కుల రక్తం పోలేదు. అలాంటి విశ్వాసులు మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా. మనకు ఒకటే కులం, యేసయ్య కులం, యాజకులం, సేవకులం. ఇలాంటి కులంలో మనం అందరం ప్రభు సన్నిధిలో స్థిరపడి ఆయన కొరకు కనిపెడతాం. కుల భేదాలు సంఘంలో తీసుకురాకండి. ముఖ్యంగా పెళ్లిళ్ళు జరిగేటప్పుడు ఆ కులమే కావాలని ప్రార్థన చేయకండి. సమయోచితమైన సమయంలో ప్రభు తగిన వాణ్ణి తీసుకురామని ప్రార్థన చేయండి. కులాలతో భేదాలు పెట్టుకోవద్దు, అది రక్షణ పొందిన వారికి తగినది కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సాంప్రదాయం విడిచిపెట్టు, కులాలు విడిచిపెట్టు. ఇలాంటి స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నేనిచ్చే నీళ్లు నీలో ఊరేడు నీటి బుగ్గగా మారుతుంది. అది నీటి బుగ్గగా ఎప్పుడు ఉబుకుతా ఉంటుంది, నీళ్ళు ఎప్పుడు ఉబికే కొలది, నీళ్ళు ఎప్పుడు కంటిన్యూస్ ఫ్లోయింగ్ ఉంటుంది. కంటిన్యూస్ ఫ్లోయింగ్ ఉన్న దగ్గర నీళ్లు శుభ్రంగా ఉంటాయి, స్టాక్ ఉండదు. దేవుని స్తోత్రం. స్టాక్ నీళ్లు, మురికి నీళ్లు పైకి బాగా కనిపించిన అడుగు భాగంలో బురద ఉంటుంది స్టాక్ నీళ్ళలో, కానీ ప్రవాహంలో బురద ఉండదు. దేవునికి స్తోత్రం. మన రక్షణ స్టాక్ గా ఉండకూడదు, అది ఫ్లోయింగ్ గా ఉండాలి. అలా పారుతూ ఉన్నప్పుడే నీవు ప్రతిదినం శుభ్రం చేయబడతా ఉంటావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన కొరకు దేవుడు సిలువలో ఒక ఊట తీశాడు, సిలువలో ఒక ఊట, ఆ రక్తంలో ఊట. నేనిచ్చే నీళ్లు తాగితే నీకు రక్షణ కలుగుతుంది. అక్కడ నీళ్లు ప్రభు రక్తానికి సాదృశ్యం. నేనిచ్చే నీళ్లు, నాలో పుట్టుచున్న ఊట, సిలువలో పంచ కాయలోంచి స్రవించిన రక్తంలో నుంచి అనుభవిస్తున్న రక్షణ, అది శాశ్వతమైనది. అలాంటి రక్షణను పొందుకొని ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడు. దేవునికి స్తోత్రం. నేను త్వర త్వరగా ముగించేస్తాను, రెఫరెన్స్ మాత్రమే చెప్తాను. రెండవ దాహం, యోహాన్ సువార్త 7:38 పరిశుద్ధాత్మ అభిషేకము అను దాహం. నా యందు విశ్వాసముంచువాడు ఎవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని లేఖనము చెప్పునట్లు వాని యందు జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను, బిగ్గరగా చెప్పాను. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకముల గురించి మాట్లాడుతున్నాడు. దాహము ఉన్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీ దాహం తీరుస్తాను. ఏ దాహం ఇది? అభిషేకం అనే దాహం. నువ్వు సంఘానికి వచ్చి ఇంతకాలమైంది, ఇంకా నువ్వు అభిషేకం పొందలేదు. ఎప్పుడైనా దాహం నీకుందా? ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, ఆయన పిలుపునిస్తున్నాడు. దాహము గొన్న వారులారా రండి, మీ ఆత్మ దాహం తీరుస్తాను, మిమ్మల్ని అభిషేకిస్తాను. కనిపెట్టు, సిగ్గుపడకు. ఆత్మను వస్తే ఇలాగున ఎగరాలంట, ఇలాగున అన్య భాషలు మాట్లాడాలట, అమ్మో బాబోయ్ ఇది నాకు అక్కర్లేదు అని చెప్పి నువ్వు పక్కన నెట్టేసుకుంటూ ఉండకు. అది నీ వల్ల జరిగే కార్యం కాదు. ఇది దేవుని ఆత్మ అనుభవం నీలోనికి వచ్చిన తర్వాత ఆత్మదేవుడు ఎలాగ నడిపిస్తాడో అలాగ అప్పగించుకొని ఆయన కొరకు జీవించు. ఆ అభిషేకం కొరకు ఒక దాహంతో జీవించాలి. ఆ దాహం నీకు అవసరం. ప్రియమైన సంఘమ, ఇంకా ప్రభు రాజ్యం సమీపిస్తుంది, ఇంకా అభిషేకం లేని వారు రండి, శనివారాలు రండి, కనిపెట్టుకోవటానికి రండి, ఉపవాసంతో రండి, ప్రార్థన పూర్వకంగా రండి, కన్నీళ్లతో రండి, ఘోషారండి, అడగండి, తట్టండి, ప్రభు తెరిచినంత వరకు తడుతూ ఉండండి. అడుగు ప్రతి వానికి మరి నిశ్చయముగా నేను ఆత్మనిస్తాను అని మాట ఇచ్చాడు, తప్పకుండా ఇస్తాను. అడిగి సంపాదించుకోండి. అలా ఇంకా అభిషేకం పొందకపోతే ఆటంకాలు ఏమిటో గ్రహించు, ఆటంకాలు తొలగించుకో. ఒక సహోదరి అభిషేకం కావాలి, అభిషేకం కావాలి అని బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించింది, నాకు ఆత్మ కావాలి పాస్టర్ గారు.
ఏం చేయమంటారు? కనిపెట్టి ప్రార్థన చేయమా, ప్రభిస్తాడు. చాలా కాలం గడిచింది, ఆత్మ పొందుకోలేదు. ఆ సహోదరికి ఒక పిల్లి ఉందంట, పిల్లి, పెంపుడు పిల్లి. ఆ పిల్లి అంటే ప్రాణం అంట సిస్టర్ గారికి. ఎక్కడికెళ్ళినా పిల్లిని తీసుకెళ్తుందట. ఆ పిల్లిని ఇచ్చిపెట్టి ఉండలేదట. ఆ పిల్లి ఎక్కడ పడుకలో కూడా పిల్లి పక్కనే పెట్టుకొని పడుకుంటుందంట. పాస్టర్ గారు చూసి, అమ్మా ఆ పిల్లితో నీకు సంబంధం తెగితే గానీ నీకు ఆత్మ రాదు అన్నాడట. పిల్లి మీద ప్రాణం, ప్రేమ. అట్లాగా పాస్టర్ గారు పిల్లి నా దగ్గర ఉన్నంత వరకు రాదా, అప్పుడు త్యాగం చేసింది. 2 వారాల్లో ఆత్మ పొందుకుందంట. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కువగా మీరు దేనినైతే ప్రేమిస్తున్నారు, ఒకవేళ అలంకారం ప్రేమించవచ్చు, టీవీని ఎక్కువ ప్రేమించవచ్చు, సినిమాలు ఎక్కువ ప్రేమించవచ్చు, అది నేను ఏలుతుందేమో, పరిపాలిస్తుందేమో. నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావే కానీ నిన్ను పరిపాలిస్తున్న టీవీని ఎప్పుడు తీసుకుని రాలేదు, ప్రభు దగ్గరికి అర్పించలేదు, సమర్పించలేదు. ప్రభు అన్నాడు, నీ భర్తను తీసుకుని రా, నీకు రక్షణ ఇస్తాను అని. నువ్వు తీసుకొని రాలేకపోతున్నావు, అది నిన్ను పరిపాలిస్తుంది. టైం చూడు అంటుంది, ఏదది టీవీ, టైం చూడు, తొందర తొందరగా పని చేసుకొని ఆ ముందు వచ్చి కూర్చో, సీరియల్ స్టార్ట్ అవుతుంది అంటుంది టీవీ. అట్లాగా ఇంకా 5 నిమిషాలు ఉంది, త్వర త్వరగా చేసుకొని కూర్చుంటున్నా, నిన్ను పరిపాలిస్తుంది, ఆ భర్తను తీసుకొని రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మతో నింపబోతున్నాడు. అలాంటి అభిషేకం కొరకు ప్రార్థన చేసుకోండి. 2వ దాహం పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు దాహం. 3వ దాహం 42వ కీర్తన 1వ వచనం 42:1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఆహా, నేను ఆయన సన్నిధికి ఎప్పుడెప్పుడు పోవాలా దాహం, ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో ఆయన కలుసుకోవాలా దాహం. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగో ఆశిస్తుందో నేను నీ సన్నిధిలో నిన్ను అనుభవించాలనే దాహం నాకుందయ్యా. ఎంత మంచి మాట! ఈ దాహం ఎంత గొప్పది! ప్రభు సన్నిధికి పరిగెత్తుకొని రావాలనే దాహం, ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రావాలనే దాహం. ఎంతో మంది విశ్వాసులు ఇక్కడ ఉన్నారు, సగానికే సగం అంది ప్రభు సన్నిధిని కూర్చున్న దాహం లేకే ఉన్నారు, ప్రభు సన్నిధిని కూర్చున్న ఆలోచన లేకే ఉన్నారు. నువ్వు చేతులారా మనసారా నీ కొరకు దేవుడు మాట్లాడదలిచిన అనేక విషయాలు నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుని సన్నిధిని కూర్చున్న వాంఛ లేక, ఆసక్తి లేక. 3వదిగా నీకు ఉండవలసిన దాహం ఏమిటో తెలిసిన, దేవుని సన్నిధిని కూర్చున్న దాహం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. థర్స్ట్ ఫర్ హిస్ ప్రెసెన్స్, ఆయన సన్నిధిని కూర్చున్న దాహం. ఎండిన నేలలో జలముల కొరకు ఆ ఎండిపోయిన నేల ఎంతగా ఆశిస్తుందో నా ప్రాణం నీ కొరకు అంత ఆశిస్తుంది అంటున్నాడు 63వ కీర్తనలో. ఒకసారి మాట చదవండి, 63:2. నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఎండిపోయిన దేశంలో ఆయా ప్రాంతంలో చూడండి, ఇప్పుడు కరువులు ప్రారంభమవుతాయి. ఆ రోడ్ల మీద ఉన్న కొలాయి దగ్గర వందల మంది క్యూలో నిలబడతారు. అవసరమైతే కొట్టుకోవడానికి వెనుకాడరు. ఒక్క బిందె నీళ్లు కష్టపడి
కొట్లాడి బూతులు మాట్లాడి ఒక బిందె నీళ్ళు సంపాదిస్తారు. అలాంటి కరువు ప్రాంతంలో నీటికి ఎంత విలువ ఉంది, ఎంత విలువైందని ఎంచుతున్నారు నీళ్ళు. అదిగో ఎండిన దేశంలో, కరువు ఉన్న దేశంలో నీళ్ళ కొరకు ప్రజలు ఎంత దాహంతో ఉంటారో, నా ప్రాణం నీ కొరకు అంత దాహంతో ఉంది. దేవునికి స్తోత్రం. చదువు గట్టిగా, చదువు గట్టిగా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పి కొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పి కొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. యేసు చేసిన మేలును నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలును ఆమేన్. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. యేసు చేసిన మేలును నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. తుప్పి నీటి వాగులు అనుకొని పరుగులు ఎత్తుతాయట. అంత దూరాన పరిగెత్తిన తర్వాత అది ఎండమావులు అని తేలుతుంది. నీళ్లు ఉండవు. మరలా అక్కడి నుంచి అంత దూరం చూసేసరికి అక్కడ నీళ్లు మాదిరి కనిపిస్తాయి. అక్కడికి పరిగెత్తేసరికి నిండమావులే తప్ప నీళ్లు ఉండవు. ఎడారి దుప్పి దాహం అధికమవుతుంది. ఎక్కడ దొరుకుతుందా నీళ్లు? పరిగెత్తి పరిగెత్తి వందల కిలోమీటర్లు పరిగెత్తుతుందే కానీ దాహం తీరట్లేదు. కానీ నువ్వు దుప్పి కంటే శ్రేష్టమైన వాడివి. ఆ వాంఛ నీకుంటే ప్రభు నీ దాహం తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని ఎవరు నిర్లక్ష్యం చేయకండి. దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయకండి. అది అది మీ ఆశీర్వాదాలన్నింటికి దూరం అయిపోతుంది. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే సాక్షాత్తును దేవునే దూరం చేస్తున్నా, దేవునే పక్కన పెడుతున్నా. కనుక దేవుని సన్నిధిని మానకండి. కొందరు సమాజం కూడటం మానుకుంటున్నారు. అనుభవపూర్వకంగా చేస్తున్న పాపం ఇది. తెలిసి తెలియక చేసేది కాదు. సత్యం ఎరిగిన తర్వాత అనుభవపూర్వకంగా చేస్తున్న పాపాల్లో ఒకటి ఇది. దేవుని సన్నిధికి రావాల్సిన అవకాశం, అనుకూలం, సమయం, ఆరోగ్యం, వసతులు, పరిస్థితులు అన్ని అనుకూలం చేసినా నువ్వు ప్రభు దగ్గరికి రాలేని విశ్వాసి అయితే నువ్వు అనుభవపూర్వకంగా పాపం చేస్తున్నావు. అలాంటి పాపానికి క్షమాపణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని త్రోసివేయకండి. ప్రభు నిన్ను తన సన్నిధి నుంచి త్రోసివేయక మునిపే దేవుని సన్నిధిని కనపరిచి గౌరవించి పరిగెత్తుకుని వచ్చి నీ దాహాన్ని వ్యక్తపరచు. నంబర్ త్రీ, దేవుని సన్నిధిని కూర్చున్న దాహం. నంబర్ ఫోర్, మత్తయి సువార్త 5:6. మత్తయి సువార్త 5:6. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తి నీతి కొరకు దాహం. థర్స్ట్ for his righteousness. నీతి కొరకు దాహం ఇది. విశ్వాసులారా, ప్రభు కల్వరి శిలువలో దాహం అని కేక వేశారు. ఎందుకో తెలుసిన, నీతి విషయంలో నీకు దాహం ఉండాలి. నీతి అంటే ఏమిటి? ఓ ప్రకన మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు నీతి. యెహోవాయే మనకు నీతి అని 23:10 రాస్తుంది. మరలా కొత్త నిబంధనలో మన యేసే మనకు నీతి, దేవుడు మనకు నీతి. అట్ ద సేమ్ టైం
మనకు నీతి క్రియలు ఉన్నాయి. లోక సంబంధమైన మురికి గుడ్డతో సమానమైన నీతి క్రియ కాదు, ఆత్మ సంబంధమైన నీతి. ఏమిటా నీతి? బంధించబడిన వారిని విడిపించుట ఒక నీతి, చెరలో ఉన్న వారిని పరామర్శించుట ఒక నీతి, ఆకలితో ఉన్న వానికి అన్నం పెట్టుట ఒక నీతి, వస్త్రం లేని వానికి వస్త్రం ఇచ్చుట ఒక నీతి, నీ ఎదుట పేదవాణిని గౌరవించి అతని అక్కర్లు తీర్చుట ఒక నీతి. ఈ విషయంలో కూడా నీకు ఆకలి దాహం కావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇది ఒక నీతి మనకి. పరిశుద్ధుల నీతి క్రియలే రేపు దగదగ మెరుస్తున్న ప్రకాశమైన వస్త్ర, తెల్లని వస్త్ర. ఈ వస్త్రాలు ఎలా తయారవుతుంది? సంఘములో దేవునికి ఇచ్చిన నీతి క్రియలు నెరవేర్చడం ద్వారా. నీతి విషయంలో దాహం కలిగి ఉండండి. అంటే అక్కర గలవాణి చూసారా? అతని పట్ల దాహం పెంచుకోండి. అతనికి ఏమైనా చేయాలి, అతన్ని పరామర్శించాలి, అతన్ని ఆదుకోవాలి, అతనికి ఎలాగైనా సహాయం చేయాలి. ఇది ఒక నీతి. నీతి కొరకు దాహం కలిగి ఉండుట నీవు ధన్యుడివి, ప్రభు నీ దాహాన్ని తీరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇది నాలుగవ నీతి. ఐదవ నీతి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 4:11. ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము, ఆకలి దాహముతో మేము ఉన్నాం. దైవ సేవకుని యొక్క అనుభవం ఇది, సేవకుని యొక్క సాక్ష్యం ఇది. మేము అనేక సార్లు దాహంతో ఉన్నాం. ఏమిటి దాహం? ప్రభు కొరకు దాహం, సేవలో ప్రయాస పడుచున్న దాహం, శ్రమ పడుచున్న దాహం, ప్రభు కొరకు అనేక ప్రయాసములు చేయాలి అనే దాహం దేవుని సేవకులు దేవుడు అనుభవంగా ఇచ్చాడు. విశ్వాసులారా, మనము కూడా ప్రభు కొరకు ప్రయాస పడే దాహం మనకు కావాలి, ప్రభు కొరకు ప్రయాస పడాలి అనే దాహం. దైవ సేవకుని యొక్క ప్రయాసం ఒక దాహంగా వ్యక్తపరుస్తుంది. చూడండి, అదే పుస్తకంలో 11 మాట రాస్తుంది. 2 కొరింథీ పత్రిక 11:26. అనేక పర్యాయంలో ప్రయాణములలోను, అనేక పర్యాయంలో ప్రయాణములోను, నదుల వలన ఆపదలలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలన ఆపదలలోను, స్వజనుల వలన ఆపదలు. చదవండి, పర్వాలేదు. సముద్రంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలలోను, ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి తప్పులతోను తరచుగా ఉపవాసములతో దాహంతో, అనేక పర్యాయాలు దాహంతో. ఇది సేవలో వారికి కలిగిన దాహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆ దాహంతోనే అనేకుల దగ్గరికి వెళ్ళి ప్రయాసపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ప్రభు కొరకు ప్రయాస పడాలనే దాహం మనకు కావాలి. నేను ఆ మధ్య టెక్నికల్ స్టడీస్ లో ఉన్నప్పుడు, అప్రెంటిస్షిప్ చేస్తున్న రోజుల్లో, ప్రాక్టికల్స్ లో నేను కొన్ని ఫ్యాక్టరీస్ విజిట్ చేయాల్సిన పని ఉండేది. సెకండ్ గారి నుండి కొన్ని గ్రామాల ఆయా ప్రాంతాల్లో ఫ్యాక్టరీస్కి వెళ్ళి సందర్శించే ఆ పరిచర్య నాకు ఉండింది. అలాంటి కొన్ని సందర్భాల్లో నేను బస్సు దిగిన ఆ ప్రాంతం నుండి ఫ్యాక్టరీకి చాలా దూరం ఉండేది. నా కిట్ బ్యాగ్ తీసుకొని ఆ బరువును మోసుకుంటూ ఆ ఫ్యాక్టరీకి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అక్కడ ఆటో రిక్షాలు కానీ మధ్యలో హోటల్స్ కానీ ఏమి ఉండవు కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ పోయేవాడిని. ఏమని ప్రార్థన చేసేవాని తెలిసిన, ప్రభా ఎంత దాహం అవుతుందయ్యా, నేను పోయిన ఫ్యాక్టరీలో అడుగు పెట్టి పెట్టక మునిపే ఒక ఫ్రిడ్జ్ కనిపించాలి ప్రభా, నాకు చల్ల నీళ్ళు తాగి తృప్తి పొందుతాను ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ పోయేవాడిని. కొన్ని సందర్భాల్లో నేను ప్రార్థన చేసినట్లుగానే ఎదురుగానే ఒక ఫ్రిడ్జ్ చల్ల నీళ్ళు ఉండేది.
ఆ బ్యాగ్ పక్కన పడేసి పరిగెత్తుకొని గ్లాస్ తీసుకొని ఆ నీళ్లు పట్టి ఎప్పుడెప్పుడు తాగేస్తామని ఆతృతతో నీళ్లు పట్టేవాడిని. పడుతూ ఉండగా అది సన్నగా కారుతూ ఉంటుంది. వెంటున్నాళ్ళు అనేక ఆలోచన. యేసు ప్రభు చాలా దాహంతో ఉన్నప్పుడు దాహం దాహం అని కేక వేశారు. అప్పుడు ఆయన దాహం తీరిందా అని ఒక ప్రశ్న నాలో వచ్చేది, రిపీటెడ్ గా వచ్చేది. ఆయన దాహం తీరిందా? తీరలేదు కదా. మరి నీకు దాహమైనంత వెంటనే నువ్వు నీళ్ళు తాగేసి దాహం తీర్చుకోవాలా? నువ్వు యేసు ప్రభు కంటే గొప్పవాడివా? ఆయన దాహం తీర్లేదు, నువ్వు దాహం తీర్చుకోవాలా? అంత అవసరమా? ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగుతున్నా చచ్చిపోతావా? నా ప్రక్కన ఎవరో, మీరు నమ్మండి లేదు, ఎవరో ప్రక్కన ఉండి మాట్లాడుతున్నట్లుగా నేను ఫీల్ అయ్యేవాడిని. వెంటనే దానికి లోబడి, ప్రభా నీ కొరకు ఈ నీళ్లు త్యాగం చేసుకుంటున్నానని ఆ నీళ్ళు అలాగే పోసేస్తాను, తాగను. అక్కడ నా పరిచర్య అంతా ముగించేసి మరలా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని నీళ్ళు తాగేవాడిని. కొన్ని సందర్భాల్లో బాగా ఆకలి అయ్యేది, నా కిట్ బ్యాగ్లో టిఫిన్ బాక్స్ రెడీగా ఉండేది. ఏదైనా హోటల్కి వెళ్ళి వెంటనే తీసి ఆహారం తినాలి అనే ఆకలి అంత భారంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో ప్రభువును అలా పరీక్షించేవాడు. టిఫిన్ మూత విప్పి విప్పక మునిపే అడుక్కునేవాడు, సా అంటాడు, బాబు అంటాడు. నన్ను పరీక్షిస్తున్నాను దేవుడు, నా ఆకలి నేను చూసుకుంటానా, అతన్ని చూస్తానా? వెంటనే నాలో ఒక ఆలోచన, ఇదిగో దరిద్రుడు అడుక్కునేవాడు వచ్చాడు, నీ ఆకలి కంటే అతని ఆకలి ముఖ్యం, వెంటనే అతని ఆహారం ఇవ్వు అనే ఆలోచన రకరకాలు రిపీట్ చేస్తూ ఉంటుంది. నాకు బాగా ఆకలిగా ఉంటుంది. ఆ సమయంలో టిఫిన్ తీసి వెంటనే అలాగే వేసేసేవాడిని. అలాంటి సందర్భాలు నా జీవితంలో ఒకటి రెండు కాదు కానీ అనేక సార్లు ప్రభువును అనుభవాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. మనం ప్రభు కొరకు ప్రయాసపడే విషయంలో మనం ఎక్కువగా దాహం కలిగి ఉండాలి. సేవకుల దాహం ప్రయాసపడాలి అని, అనేక ఆత్మల్ని సంపాదించాలి అని, నశించిపోతున్న ఆత్మలకు కన్నీరు కార్చి రోధించాలి అని. అంతేగాని ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు మమ్మీ డాడీని చూస్తామా? పాస్టర్ గారు ఫోన్ చేయించి, పాస్టర్ గారు ఒకసారి మా బాబుని పంపించండి, ఒకసారి మా అమ్మాయిని పంపించండి అని ఫోన్లు తెలియకుండానే వాళ్ళ చేత ఫోన్ చేయించుకున్నా చేయించే సేవకులు నాకు తెలుసు. అంటే ఇక్కడ కాదు అనుకోండి, దేవునికి స్తోత్రం. మన దాహం అది కాదు, విశ్వాసులమైన మన దాహం అనేకుల్ని ప్రభువులో నడిపించాలి. ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి. రాత్రి పగలు ఈ శరీరం కొరకు కష్టపడుతున్నానే, రాత్రి పగలు ఓటైన చేసి పాడైపోయే, రేపు మట్టితో మట్టికి కలిసిపోయే ఈ శరీరం కొరకు ఇంత శ్రమిస్తున్నానే. మరి ఆత్మల్ని సంపాదించే విషయంలో, ఒక విశ్వాసిని స్థిరపరిచే విషయంలో, ఒక విశ్వాసిని బలపరిచే విషయంలో, మూడిపోయి పడిపోయే సిద్ధంగా ఉన్న విశ్వాసిని పరామర్శించి విషయం తెలిసిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి ధైర్య మాటలు చెప్పి నిలబట్టే విషయంలో మనం ప్రయాసపడుతున్నామా? ప్రయాసపడదాం ప్రభు కొరకు. దేవునికి స్తోత్రం. ఎన్నో దాహం ఇది, ఐదో దాహం. మొదటి దాహం ఏంటి? రక్షణ దాహం. రెండవ దాహం అభిషేకము కొరకు దాహం. మూడవ దాహం దేవుని సన్నిధి కొరకు దాహం. నాలుగవ దాహం నీతి కొరకు దాహం. ఐదవ దాహం ప్రభు కొరకు ప్రయాస పడే విషయంలో దాహం. ఆరో దాహం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఆరో వచనం. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనది నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దత్తుగున్న వానికి జీవ జలముల బుగ్గలోని జలములు నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. దప్పిగొన వారిని రానివ్వండి, నేను వాని దాహం తీరుస్తాను. ఏమి దాహం తెలుసు? అనేది జయ జీవితమును కూర్చున్న దాహం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చదాం గట్టిగా, చదాం గట్టిగా. జయ జీవితం అనే దాహం
మనల్ని ఏవి పరిపాలిస్తున్నాయో వాటిని జయించాలి అనే దాహం. నేను ప్రభు నుంచి ఏది వేరు చేస్తుందో దానిని జయించాలనే దాహం. నిన్ను పరిపాలిస్తున్న నీ కోపం, నీ ఆవేశం, నీ పగ, నీ అసూయ, వాటిని జయించాలి అనే దాహం మనకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జయ జీవితమును కూర్చున్న దాహం మనలో అధికం కావాలి. లేకపోతే ఆ దాహం తీరదు. అనేకమైన వాటికి నువ్వు బందీవి అయి బానిసవైపోయి ఇంటాక్సికేట్ గా నువ్వు పూర్తిగా నలిగిపోయి బానిసమైపోతావు జయము లేక. ప్రభు వైపు చూడు, అయ్యా నాకు పలానా విషయంలో జయం కావాలి, పలానా సందర్భంలో జయం కావాలి, ఆ వ్యక్తిని సహించలేకపోతున్నాను జయం కావాలి, ఆ వ్యక్తిని క్షమించలేకపోతున్నాను జయం కావాలి. జయ జీవితమును కూర్చున్న దాహం. దేవునికి స్తోత్రం. చివరిగా ఏడవ దాహం, ప్రకటన గ్రంథం 22:17. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పుచున్నారు. వారందరూ కూడా యేసయ్య త్వరగా రా అని చెప్పాలి. దప్పిగొనవాని రానిమ్ము. ఇచ్చయించువాని జీవ జలములు ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఏం దాహం తెలుసిన ఇది? యేసయ్య త్వరగా రా, ఆ ప్రత్యక్షతను కూర్చున్న దాహం. దేవునికి స్తోత్రం చెప్దాం. చదువు గట్టిగా. ఆయన రాకడను కూర్చున్న దాహం, ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూసే దాహం. ఈ దాహం మనకు అవసరం. ప్రభు రాకడను కూర్చున్న దాహం, ఆయన ఎప్పుడు వస్తాడా, ఏసయ్యా త్వరగా రా, ఏసయ్యా త్వరగా రా అని కేకలు వేసే దాహం, ఆయన కొరకు ఎదురు చూసే దాహం, ఆయన కొరకు కనిపెట్టే దాహం, ఆయన కొరకు ఆకాంక్షతో వేచి ఉన్న దాహం. పెళ్లి కుమార్తె ఆత్మ కలిసి ఏసయ్యా త్వరగా రా అని కేకలు వేసే దాహం నీలో అధికం కావాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైన సంగమా, ఈ కడవరి దినాల్లో ఈ దాహంను పోగొట్టుకొని నీ కొరకు నువ్వు బ్రతుకుతున్న రోజులు, నీ స్వార్థం కొరకు బ్రతుకుతున్న రోజులు, ప్రభు రాకడానికి వచ్చిన దర్శనం నీ మనసులో ఇప్పటికే చాలా మట్టుకు పోయింది. ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు, ఇకనైనా ఆ దర్శనం నూతనపరచుకో, ఆ దర్శనం నూతనపరచుకో. నిరీక్షణ వలన కలుగు ఉత్సాహం తుదమట్టుకు నీవు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనం ఆయన ఇల్లు ఎప్పుడు? నిరీక్షణను, నిరీక్షణ వలన కలుగు ఉత్సాహాన్ని తుదమట్టుకు నువ్వు స్థిరంగా గట్టిగా పట్టుకోవాలి. ఏది పట్టుకోవాలి? నిరీక్షణలో కలుగుతున్న సంతోషం. నిరీక్షణలో కలిగే సంతోషం ఏంటో తెలుసిన? అసలు నిరీక్షణ ఏంటో తెలుసిన? ఏసయ్య వస్తాడు, శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణ నీకు సంతోషం కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిజమైన విశ్వాసులకి ఆయన రాకడ సంతోషం, ఆయన రాకడ ఒక ఆదరణ. దుఃఖముతో బాధతో నలిగిపోయిన విశ్వాసికి, నిజమైన విశ్వాసికి ఆదరణ ఆయన రాకడ. ఈ మాటలతో ఒకరిని ఒకడు ఆదరించు. ఏ మాటలు? ఆయన వస్తున్నాడు, ఆయన రాజ్యం వస్తుంది, మనం రాజ్యంలో చేర్చబడాలి. ఇది నీకు స్థిరమైంది కాదు. నువ్వు సంపాదించుకున్న ఆస్తియే కానీ, నీ వెండి బంగారాలే కానీ స్థిరమైనవి కావు. ఆ రాజ్యం కొరకు ఎదురు చూడు అనే నిరీక్షణ, ఆ సంతోషం నీలో అధికం కావాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అలాగునా ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉందా? ఇతరులకు మనం మేలుకరంగా ఉందా? నిన్ను బట్టి ప్రజలు దీవించబడేటట్లుగా నిన్ను నీవే ప్రభు కప్పగించుకో. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు సిద్ధపడు, సమూహాన్ని సిద్ధపరచు. ప్రభు త్వరగా రానే ఉన్నాడు. మనం అన్ని విధాలుగా సిద్ధపడదాం. ఈ ఏడు రకులైన దాహం మన జీవితంలో కలిగి ప్రభు దాహాన్ని నెరవేరుస్తాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ దాహం వలన, ఈ విధంగా మనం ప్రభుని సంతోషపరచడం వలన అనేకులు నెమ్మది పొందుతున్నారు. ఒక వచనం మీకు చెప్తాను, ముగిస్తాను. చూడండి, పత్రిక రోమా పత్రిక 15:1 మొదటి 3 వచనాలు. కాగా
బలవంతులమైన మనము, బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక, మనలను మనమే సంతోషపరచుకొనక బుద్ధిహీనుల బలహీనుల దౌర్బల్యములను భరించుటకు, బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము, బద్ధులమై ఉన్నాము. వి ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్స్. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును, మనలో మీలో విశ్వాసులర మీలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. మేలైన దాని యందు నీ పొరుగువాని సంతోషపరచాలి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలాగున దేవుడు సంతోషిస్తాడు. ఇది అన్నమాట ప్రభు దాహం, ప్రభు ఆశ. నీ పొరుగు వానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండవు, పొరుగు సంఘాలకి నీవు ఆశీర్వాదకరంగా ఉండవు, నీ ప్రక్కన ఉన్న వారికి నువ్వు దీవెనకరంగా ఉండవు. అలాగే మనం 10 మందికి ఆశీర్వాదకరంగా ఉందా? నన్ను నేను సంతోష పెట్టుకున్నాక నా సంతోషం కొరకు మీరు వినుచున్న ఈ పాటల క్యాసెట్ మరియు పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్. అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. ఫోన్ 256-774, మొబైల్ 9849910405.